Hello friends, welcome back to our channel. Iroji ee video lo nenu mendarki amma odi arhula list gurinchi konni updates ane cheppadaniki video chestunnanu. AP Prabhutvam kotta arhula list anedi release chesaru. Dantlo konni details check cheskondi. Arhula list lo mee peru unna meeku 15000 raakapochu enduku enti anedi aa details ee video lo cheptanu. Intavaraku mana channel subscribe chesukunnatlayite subscribe cheskondi friends. Pakkana unna bell icon click chesaru anukondi. Nenu pette prati video ni meeru notification dwara pondochu. Ee video miss kaakunda chudochu. Ee video ganaka meeku nachinatlayite tappakunda like cheyandi. Alage ee information ni meeku telisina vallandariki share cheyandi. Okay, let's start our video friends. ఏపీ ప్రభుత్వము అమ్మఒడి అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేశారండి. మనకు 4 రోజుల ముందుగానే అర్హుల లిస్ట్ అనేది వచ్చింది. చాలా మంది పేర్లు అనేది చెక్ చేసుకున్నారు. కొంతమందికి ఎలిజిబుల్ అని ఉంది, కొంతమందికి ఇన్ఎలిజిబుల్ అని ఉంది. సో దానికి సంబంధించి కరెక్షన్స్ అనేది చేస్తూనే లిస్ట్ అనేది అప్డేట్ చేస్తున్నామని ప్రభుత్వం అయితే ప్రకటించారు. మనకు ఈ రోజు ఆన్లైన్లో చూసుకున్నట్టయితే కొత్త అర్హుల లిస్ట్ ఉంది అంటే కొంతమంది ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు అని చెప్తున్నారు. మీరు వెంటనే మళ్ళీ వెళ్ళి మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి. ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా, ఒకవేళ ప్రిన్సిపల్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి, కరెక్షన్స్ చేసినా కూడా ఇవి అప్డేట్ అయినాయని చెప్పారు. సో లిస్ట్ అనేది అవైలబుల్లో ఉంది, ఇంకా చెక్ చేసుకోండి. ఎవరైతే అర్హుల్లో ఉండి కూడా వాళ్ళకు అమౌంట్ రాకపోవచ్చు అని ప్రభుత్వం చెప్తారు. దానికి మీరు 5 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 5 కారణాలు నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు మనం కొత్త అర్హుల లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. అమ్మఒడికి సంబంధించిన లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మీ ఎవరిదైనా సరే మదర్ది కానీ, లేదా చిల్డ్రన్ది కానీ, లేదా గార్డియన్ది కానీ ఆధార్ కార్డ్ ఐడి ఉంటే, ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని కింద వస్తాయన్నమాట. కొన్నిసార్లు నాట్ ఫౌండ్ లేదా లాగిన్ పేజ్ అడగడం ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక మీరు కంప్లీట్గా బ్రౌజర్స్ అనేది క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి. స్టిల్ మీకు డీటెయిల్స్ అనేది రాకపోతే మీరు గ్రామ సచివాలయం కానీ, లేదా మీ ప్రిన్సిపల్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ చేయండి. డిలే అయితే చేయొద్దండి మనకి, ఎందుకంటే కరెక్షన్స్కు ఈ రోజు చివరి అవకాశం అండి. మనకు డిసెంబర్ 24 తేదీ కరెక్షన్స్కి చివరి అవకాశము. అలాగే రేపు ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి, క్రిస్మస్ కాబట్టి హాలిడే ఉంటుంది కాబట్టి మనకు రేటు ఎటువంటి చేంజెస్ అనేది చేయలేరు. కాబట్టి ఈ రోజు చివరి అవకాశము. మీరు వెంటనే లిస్ట్ అనేది చెక్ చేసుకొని మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే గ్రామ సచివాలయం కానీ, లేదా మీ స్కూల్కి కానీ, మీ పిల్లలు చదువుతున్న స్కూల్కి కానీ వెళ్ళి కరెక్షన్స్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ మీ నేమ్ అర్హుల లిస్ట్లో వచ్చిందనుకోండి, మీరు 5 విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ ఇచ్చింది వచ్చింది కారణం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కారణం కావాలంటే మీ స్కూల్కి వెళ్ళిన రీజన్ అనేది తెలుస్తుంది, లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళినా ఎందుకు రిజెక్ట్ అయింది అనేది రీజన్ తెలుస్తుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే కన్నా మళ్ళీ మీరు అర్హుల లిస్ట్ అనేది వస్తుంది. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఈ రోజే చివరి అవకాశము. డిసెంబర్ 4 కరెక్షన్స్కి లాస్ట్ డేట్ అని ప్రభుత్వం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఈ రోజు లోపలే, ఈ రోజు ఈవినింగ్ లోపలనే స్కూల్లో కానీ, లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంలో కానీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు అప్లోడ్ చేస్తారు. మీ పేరు అర్హుల లిస్ట్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది మీ రైస్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. రైస్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఉన్నట్లయితే వెంటనే పక్కనే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్లో మనకు ఓన్లీ 4 డిజిట్స్ మాత్రమే డిస్ప్లేలో ఉంటాయి. మధ్యలో ఉండే 4 డిజిట్స్ మాత్రమే డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి ఆ 4 డిజిట్స్ అనేది చూసుకోండి. అలాగే మీ పిల్లల ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కరెక్ట్గా చూసుకోండి. వీటితో పాటు మీరు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది మీ అకౌంట్ నెంబరు, అలాగే IFSC కోడ్. మీరు చూసుకున్నట్టయితే లిస్ట్లో అకౌంట్ నెంబరు కంప్లీట్గా డిస్ప్లేలో ఉంటుంది. మీ అకౌంట్ నెంబర్ చూసుకోండి. అలాగే IFSC కోడ్ కూడా కంప్లీట్గా డిస్ప్లేలో ఉంటుంది. IFSC కోడ్ కూడా చూసుకోండి. ఈ 2 విషయాల్లో ఏది చిన్న మిస్టేక్ ఉన్నా సరే, మీరు అర్హుల లిస్ట్లో మీ పేరు ఉన్నా కూడా మీకు అమౌంట్ అనేది పడదు. మనం ఫస్ట్ విడత కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఇదే మిస్టేక్ చేసి అమౌంట్ అనేది మిస్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు ఫస్ట్ విడత ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో వాళ్ళు ఇంతవరకు కరెక్షన్స్ చేసుకున్నా కూడా వాళ్ళకి అమౌంట్ రాలేదు. కాబట్టి నేను మీకు జాగ్రత్తగా ప్రతి డిజిట్ అనేది ఈచ్ అండ్ ఎవరీ డిజిట్ క్లియర్గా చూసుకోండి. మీ బ్యాంక్ పాస్బుక్లో ఎలా ఉందో అలాగే ఉందా లేదా, అలాగే IFSC కోడ్ కరెక్ట్గా మెయింటైన్ చేశారా లేదా. మీరు 0s కానీ, లేదా 11s 11s ఉన్నప్పుడు చాలామంది మిస్ అవుతున్నారు. ఆ 1s అనేది చాలా క్లియర్గా చూసుకోండి. కంటిన్యూస్గా 3 or 4 డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి మిస్ అవుతుంది, మీకు కనపడకపోవచ్చు. బట్ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీ పిల్లల వల్లని కానీ ఎవరినన్నా క్లియర్గా చూడమని చెప్పండి. మీరు ఒక్క డిజిట్ మిస్ అయినా సరే మీకు అమ్మఒడి 15,000 అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు అమ్మఒడి ఫస్ట్ విడత వచ్చేసి డిసెంబర్లో లాస్ట్లో ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇంకా ఇవ్వలేదు. అలాగే మీరు కాకుండా ఉండాలని నేను స్పెసిఫై చేసి చెప్తున్నాను. సో మీరు ఈ 5 డీటెయిల్స్ తప్పనిసరిగా చేసుకోండి. మీ రైస్ కార్డ్ నెంబర్ చూసుకోండి, అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీది, అలాగే మీ పిల్లలది. వాటితో పాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే మీ బ్యాంక్ IFSC కోడ్ క్లియర్గా చూసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే స్కూల్కి వెళ్ళండి, ప్రిన్సిపల్కి చెప్పండి, కరెక్షన్స్ అనేది చేయించుకోండి. మీకు నెక్స్ట్ మనకు డిసెంబర్ 26 ఇంకో అర్హుల లిస్ట్ వస్తుంది, మళ్ళీ కొత్త అర్హుల లిస్ట్. దాంట్లో మీ పేరు చూసుకోండి. అప్పుడు కూడా తప్పు ఉన్నట్టయితే మళ్ళీ వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ కరెక్షన్ చేయించుకోండి. సో కరెక్షన్స్ కనుక మీరు చేయించుకున్నట్టయితే మీరు అమౌంట్ అనేది మిస్ అవుతారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ విషయాలు. So, inka ineligible recent ga chusukunna vallu evarina ineligible unte meeru malli list anedi open cheskoni chuskondi endukante manaku list anedi every day update avutundani prabhutvam aithe chepparu so aa vishayalu chepdamani ee roju video chesanu manaku amodi arhul list aithe amodi portal lo undi aa portal link aithe kinda description lo undi okkasari open cheskoni meeru vivaranni chuskondi so friends ee information chepdamani ee roju video chesanu ee video ganaka meeku nachinatlayite like cheyandi alage information marinta mandiki pass cheyandi okay friends thank you bye